హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు మన వీడియో ఏంటంటే అమ్మాయిలకి ఎక్కువగా ఉపయోగపడుతుందనమాట అమ్మాయిలకే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేసి నేను ఎందుకంటున్నానంటే నాకేదో వ్యూస్ వచ్చేయాలని కాదు కాకపోతే ఈ ప్రాబ్లంతో ఎక్కువగా బాధపడుతున్నది అమ్మాయిలు మాత్రమే సో ఏంటి ఆ ప్రాబ్లం అని నేను చెప్పలేదు కదా అండర్ ఆమ్స్లో ఎక్కువగా బ్లాక్గా ఉండటం ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది రావటం అనమాట మెయిన్గా చూస్తే అబ్బాయిలు అయితే ఎక్కువగా వీటి గురించి పట్టించుకోరు కానీ అమ్మాయిలు ఏ చిన్న లోపం ఉన్నా సరే నా ఫీల్ అయిపోతారు అసలు ఎక్కడికి వెళ్ళారనమాట అంతెందుకండి కొంచెం అండర్ రామ్స్లో బ్లాక్గా ఉండింది అనుకోండి స్లీవ్లెస్ టాప్స్ వేసుకోమంటే వేసుకుంటారా అలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంత కాస్ట్లీ డ్రెస్సులైనా సరే పక్కన పడేస్తారనమాట సో ఇలా ఫీల్ అవుతారు ఇంకొంతమంది ఏంటంటే బాగా మంచి శారీస్ కట్టుకుంటారు ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్తారు కానీ చూస్తే వీళ్ళు అండర్ రామ్స్ నుంచి వచ్చే స్మెల్ వల్ల పది మంది ఇబ్బంది పడి వాళ్ళతో ఎవ్వరు మాట్లాడరు అనమాట అంతెందుకండి మన నోట్లో నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తేనే మనతో ఎవరు మాట్లాడరు అలాంటిది మన ప్రైవేట్ పార్ట్స్ నుంచి మనకి ఇలా బ్యాడ్ స్మెల్ వస్తే మనతో ఎవరైనా మాట్లాడతారో చెప్పండి సో ఫస్ట్ ఈ అండర్ అండర్గ్రామ్స్లో బ్లాక్నెస్ ఎందుకు వస్తుంది ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది ఎందుకు వస్తుంది అనేది మాట్లాడుకుందాం సో అంతకంటే ముందు ఫ్రెండ్స్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే వీడియోని పూర్తిగా చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి సో ఈ చంకభాగాల్లో ఎప్పుడైతే మనకు చెమట అనేది పేరుకుపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది సో దాంతోపాటు బ్లాక్గా అనేది తయారైపోతుంది మన బాడీలో సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఎక్కువగా ఎండ అనేది తగలకపోవటం ఈ చంకభాగం అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అక్కడ మీరు టైట్గా ఉండి సిల్క్ బటన్లు కనుక వేసుకున్నారనుకోండి అవి ర్యాషెస్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ చెమట అనేది కూడా పేరుకుపోయి తర్వాత అదే బ్లాక్గా తయారైపోతుంది అంటే ఎక్కువగా హెయిర్ రిమూవ్ కోసం మీరు కెమికల్స్ని యూస్ చేశారనుకోండి అప్పుడు కూడా మీకు అండర్ రమ్స్లో బ్లాక్నెస్ అనేది వస్తుంది దానివల్ల బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందనమాట సో ఇప్పుడు ఎందుకు మీకు ఇక్కడ అండర్ రమ్స్లో బ్లాక్నెస్ వచ్చింది బ్యాడ్ స్మెల్ వచ్చింది అనేది తెలుసుకున్నారు కదా నెక్స్ట్ ఇప్పుడు వాటిని మనం ఎలా తొలగించుకోవాలి అనేది కొన్ని బెస్ట్ హోమ్ రెమెడీస్ చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఏం చేస్తారంటే మీరు ఒక గిన్నెలోకి బాగా మాగినటువంటి పప్పాయ పండు ముక్కల్ని తీసుకోండి అందులో వేయండి తర్వాత కొంచెం చక్కెర వేయండి వీటన్నింటిని బాగా కలపండి ఒక నిమ్మపండు చక్కని తీసుకునేసి ఇలా అద్దుకునేసి బాగా ఇలా రుద్దండి కిందకి ఇలా అనకండి పైకి అనకండి రౌండ్ షేప్లో రుద్దండి సో అలా చేసిన తర్వాత ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలాగే ఉంచుకునేసి నీటితో లేదా గోరువెచ్చని నీటితో కడిగేసి ఒక మెత్తని బట్టతో ఇలా 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 అనండి కొంతమంది ఇట్లా కిందకి రుద్దుతారు కొంతమంది పైకి రుద్దుతారు అలా చేస్తారనుకోండి మీ చర్మం అనేది జారిపోయి వదిలైపోతుంది చూడటానికి చండాలంగా కనిపిస్తుంది ఓకేనా ఏం చేస్తారంటే ఇట్లా అద్దెనిట్లు చేయండి అప్పుడు మీకు మంచిగా అనేది ఉంటుంది ఓకేనా తర్వాత బ్యాడ్ స్మెల్ పోయి ఆ బ్లాక్నెస్ కూడా పోతుంది ఇది విషయం నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను అయితే కొంచెం టైం అయితే పడుతుంది కానీ వన్ రూపీ కూడా ఖర్చు అవ్వదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏవి ఉండవు ఏం లేదు ఫ్రెండ్స్ కలబంద మంచి కలబంద తెలుసు కదా మీకు దీన్ని కొంచెం ఒక రెండు మూడు స్పూన్లని పక్కన తీసుకోండి తర్వాత ఏంటంటే పెరుగుని ఒక స్పూన్ తీసుకోండి వీటన్నింటినీ బాగా కలిపి ఈ అండర్ రమ్స్ ఉంటాయి కదా అక్కడ మీరు అప్లై చేయాలన్నమాట అది కూడా ఇట్ల ఇట్లా అప్లై చేయకండి నేను ఏ ప్రోడక్ట్ అంటే నేను ఏ హోమ్ రెమెడీ చెప్పినా సరే అండర్ ఆమ్స్లో మాత్రం ఇలా కిందకి అనడం ఇలా పైకి అనడం అలా చేయకండి రౌండ్గా యూస్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను చెప్పిండే ఈ కలబంద జల్ని పెరుగుని బాగా కలిపి అండర్ ఆర్మ్స్లో రౌండ్గా రుద్ది ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచేయండి తర్వాత ఒక మామూలు నీళ్ళతో లేదా నీళ్ళతో కడిగేయండి సో ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకునేసి వద్దండి సో ఇలాగా మీరు వారానికి రెండు మూడు సార్లు చేశారనుకోండి వన్ మంత్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే కనుక టమోటా టమోటాలో ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది సో దీనివల్ల మన బాడీకి ఎంతో ఉపయోగం కూడా కానీ ఇప్పుడు ఈ వీడియోలో అండర్ అండర్ఆర్మ్స్లో టమోటా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఒక బాగా మాగినటువంటి ఒక టమోటాని తీసుకొని మధ్యలోకి కట్ చేయండి అంటే రౌండ్ షేప్లో వచ్చేటట్టు సో దీన్ని ఏంటంటే పసుపుతో కలిపి మీ అండర్ అండర్ఆర్మ్స్లో బాగా మసాజ్ లాగా చేయండి రౌండ్ షేప్లో సో తర్వాత ఇలాగే మీరు వదిలేయండి ఒక రెండు గంటల పాటు రెండు గంటల తర్వాత చల్లనీటితో లేదా గోరవెచ్చ నీటితో కడిగేసేయండి సో దీనివల్ల కూడా మీ అండర్ఆమ్స్లో ఉండే చెడు బ్యాక్టీరియా అనేది చనిపోయి మీకు బ్యాడ్ స్మెల్ అనేది దూరం అయిపోతుంది బ్లాక్నెస్ అనేది కూడా దూరం అయిపోతుంది సో ఇప్పుడు ఇంకొక హోమ్ రెమెడీ చెప్తాను దీన్ని యూస్ చేశారంటేనా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకోండి వన్ స్పూన్ లేదా రెండు స్పూన్లు ఇట్లా తీసుకోండి తర్వాత ఏదైనా సరే వైట్గా ఉండే టూత్ తీసుకోండి ఓకేనా ఈ టూత్పేస్ట్ని వేసి ఆ కోకోనట్ ఆయిల్తో బాగా కలపండి ఇది ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది కదా అప్పుడు మీ అండర్ ఆర్మ్స్ దగ్గర అలా అప్లై చేయండి అంటే ఒక లేయర్ లాగా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు నిమ్మపండు చెక్కను తీసుకునేసి బాగా రుద్దండి ఇట్లా 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 రుద్దండి అప్పుడు అది అందులో పేస్ట్లో ఉండే ఏవైతే ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపేసి మీకు అక్కడ నుంచి వచ్చే దుర్వాసనని పోగొడుతుంది ఇంకా అలాగే అక్కడ ఉండే బ్లాక్నెస్ని కూడా పోగొడుతుంది అనమాట సో ఇది కూడా బాగా పనిచేస్తుంది కాకపోతే మీరు దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దీన్ని రోజు మీరు ట్రై చేయకూడదు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి ఇంకా మీరు బిజీ పర్సన్ అనుకోండి టెన్ డేస్ కలిపి త్రీ డేస్ వాడండి సో ఇలా చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ టిప్ని మీరు ఫాలో అయితే వితిన్ వన్ మంత్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది కెమికల్ ప్రోడక్ట్స్ అనుకోండి ఫ్రెండ్స్ మీరు యూస్ చేసిన వెంటనే రిజల్ట్ వస్తుంది కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కానీ హోమ్ రెమెడీస్ అవి కూడా నేచురల్ అనుకోండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ కొద్దిగా లేట్గా రిజల్ట్ వస్తుంది అనమాట సో దానికి దీనికి ఉండే తేడా సో దీన్ని మీరు గమనించి మీరు ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది బాగా గుర్తు తెలుసుకొని అంటే బాగా గుర్తుపెట్టుకొని వాడండి సో దీంతోపాటు నేను మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను వీటిని మీరు ఫాలో అయ్యారనుకోండి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా మీకు అండర్ ఆమ్స్ నుంచి బ్యాడ్ స్మెల్ రాదు బ్లాక్నెస్ కూడా రాదు సో ఏంటంటే అవి చాలామంది టైట్గా బట్టలు వేసుకుంటారు సో అలా వేసుకోవకండి అలా మీరు టైట్గా ఉండే బట్టల్ని వేసుకుంటే చెమట అనేది ఫామ్ అయిపోయి అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ కొంతమంది ఇన్నర్స్ ఏంటంటే వాళ్ళకి సైజుకు సరిగ్గా ఎంచుకోవడం చేత కాదనమాట మీ బాడీ సైజుకు తగ్గట్టు మీరు ఇన్నర్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అలా ఎంచుకోలేదనుకోండి అప్పుడు కూడా మీకు అక్కడ ఇరిటేషన్ లాగా వచ్చి దాంతో మీకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుందనమాట ఇదొకటి దాంతోపాటు అండర్ రమ్స్లో ఉండే హెయిర్ని రిమూవ్ చేసుకోవడం కోసం చాలామంది ఈ క్రీమ్స్ని యూస్ చేస్తారు వాటిల్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మీకు తెలియకుండానే అక్కడ నుంచి మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తాయి కానీ అవి వెంటనే రావు కొద్దిగా లేటుగా వస్తాయి వస్తే మాత్రం పోవడం చాలా కష్టం సో అందుకోసమే వీలైనంత ఎక్కువగా మీరు కెమికల్ ప్రోడక్ట్స్ని దూరం పెట్టి ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ తోటే ఇలాంటివి హెయిర్స్ని రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్